జిల్లా ఖమ్మం రూరల్ మండలంలో మొత్తం గ్రామ పంచాయతీలకు ఏ గ్రామానికి ఎన్ని డబ్బులు వచ్చాయో ఈ 3 సంవత్సరాల కాలం నుంచి అనేది సమాచార హక్కు చట్టం ప్రచార వేదిక ద్వారా తీసుకున్న వివరాలను ప్రజలకు తెలియజేస్తున్నాం. ఆరెకోడు 17,71,597 రూపాయలు వచ్చాయి. ఆరెకోడు తండ 58,28,34 రూపాయలు వచ్చాయి. ఆరెంపుల 1,97,29,665 రూపాయలు వచ్చింది. బార్గూడెం ఒక సంవత్సరానికి రాయలేదు 86,15,625 రూపాయలు. చిన్న వెంకటగిరి ఈ గ్రామం ఏమో కానీ అసలు ఒక్క లెక్క కూడా ఈ సమాచారం ఇవ్వట్లేదు. వాళ్ళ పంచాయతీ నిర్వహణ బాగాలేదు అనిపిస్తున్నది. చింతపల్లి 60,73,666 రూపాయలు. ఏదులాపురం ఒక సంవత్సరానికి రాయలేదు. ఈ 2 సంవత్సరాలు చూస్తే 7,13,44,424 రూపాయలు వచ్చినాయి. 7,13,44,845 రూపాయలు వచ్చినాయి. గొల్లగూడెంకి సంబంధించి 80,65,678 రూపాయలు వచ్చినాయి. గోడపాడు 78,59,009 రూపాయలు వచ్చినాయి. గుదిమళ్ళ ఒక్క సంవత్సరం లెక్కలు కూడా బయటికి చెప్పట్లేదు. ఇక్కడ విధి నిర్వహణ ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతుంది. గూడూరుపాడు ఒక సంవత్సరాన్ని లెక్క చెప్పట్లేదు. 38,29,706 రూపాయలు. గుర్రాలపాడు ఇక్కడ బాగా కుమ్మేస్తున్నట్టుంది. లెక్కలు బయటికి చెప్పట్లేదు. అక్కడ ప్రజలు ఈ గుదిమళ్ళ, గుర్రాలపాడు, వెంకటగిరి, చిన్న వెంకటగిరి ఈ ప్రజలు చైతన్యంగా లేనట్టు అనిపిస్తుంది. అక్కడ ఏమాత్రం లెక్కలు బయటకు చెప్పడానికి సిద్ధంగా లేరు. కాశిరాజుగూడెం 1,35,28,759. కృష్ణాతండ 59,03,174. కొండాపురం 1,12,25,465 రూపాయలు. మత్తులపల్లి 1,64,85,271 రూపాయలు. మంగళగూడెం 1,68,30,288 రూపాయలు. ముత్తగూడెం 3,40,84,885 రూపాయలు. ఎంవీపాలెం 3,33,17,970 రూపాయలు. పల్లెగూడెం 2,67,21,304 రూపాయలు. పెద్దతండ ఇక్కడ అడిగే నాదులే లేడు. ఒక్కటి కూడా సమాచార హక్కు చట్టం కింద ఇవ్వట్లేదు. ఆ ప్రజలు తెలుసుకుంటే తీసుకోవచ్చు. కోనేపల్లి 2,51,65,346 రూపాయలు. పోర్సెట్టిగూడెం 1,34,74,555 రూపాయలు. కొన్నికలు 2,04,14,000. ఈ గ్రామ పంచాయతీల వివరాలన్నీ కూడా రాష్ట్రంలోని ఏ గ్రామం, ఏ జిల్లా, ఏ మండలానికి చెందిన వారైనా వారి గ్రామాల్లో ఎన్ని రోడ్లు పోశారు, ఎన్ని లైట్లు వేశారు, ఏం పనులు చేశారు, ఒక్కో పనికి ఎంత ఖర్చు అయిందనే వివరాలు మీరు తెలుసుకోవాలంటే మీరు మాకు మీ గ్రామంలోని స్కూలు, పాఠశాల కానీ లేదంటే ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఆ బోర్డు కనపడే, గ్రామ పంచాయతీ కార్యాలయం కనపడే విధంగా మీరు ఒకరు, ఇద్దరు, ముగ్గురు నిలబడి, అంటే ఎవరైతే ఈ గ్రామానికి, మీ గ్రామానికి సంబంధించిన పూర్తి రోడ్లు, వివరాలు, ఖర్చులు, లెక్కలు, ఇవన్నీ జరిగిన పనులు జరగని పనులు అన్ని తెలుసుకోవాలనుకుంటే వాళ్ళు ముగ్గురికి మించకుండా ఒక నిలబడి ఒక దగ్గర ఫోను ఎదుటి వాళ్ళతోటి ఫ్లైట్ మూడ్లో పెట్టించి మంచి వీడియో వచ్చే విధంగా ఫోన్ చేసి ఫోన్ను అడ్డంగా పెట్టి ఆ బోర్డు మీరు కనపడే విధంగా వీడియో తీయండి. అందులో ఏమంటే మీ పేరు చెప్పండి, మీ ముగ్గురు, ఇద్దరు, ఎంతమంది ఉంటే అంతమంది పేర్లు చెప్పండి, ముగ్గురికి మించకుండా పేర్లు చెప్పండి, మీ సెల్ నెంబర్ చెప్పండి, మీ ఊరు, మీ మండలం, మీ యొక్క జిల్లా, మీరేం కోరుతున్నారు అని అంటే మీరు నిజంగా మీకు అవసరం ఏమో, మీ గ్రామ పంచాయతీలో నిధులు లెక్కలు కావాలంటారా, ఏం కావాలంటారో, ఏం జరుగుతుందో మీరు వీడియో తీసి ఆ వీడియో ద్వారా, ఈ వీడియో ద్వారా మేము సమాచార హక్కు ప్రచార వేదిక వారిని వారి యొక్క యూట్యూబ్ ఛానల్ బి మ్యాప్ ఇండియా ద్వారా మా గ్రామ లెక్కలన్నీ కూడా వీడియోలో బి మ్యాప్ ఇండియా యూట్యూబ్లో పెట్టవలసిందిగా కోరుతున్నాము అని మీరు ఒక్క నిమిషంకి మించకుండా ఒకసారి మళ్ళీ ఒకసారి చూసుకొని నిమిషమే వస్తుందా, ఎక్కువ వస్తుందని చూసుకుండా ఒక 5-6 సెకండ్లు అట్టిట్టు వచ్చినా కూడా ఆ వీడియో మాకు పెడితే, పెట్టిన తర్వాత కూడా మేము ఒకవేళ చూసుకోకపోతే మీరు
మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి వాట్సాప్లో పంపించిన తర్వాత ఫోన్ చేసి మీ వాట్సాప్ ఫలాని వాళ్ళకి పంపామండి. మీరు యూట్యూబ్లో పెట్టండి అంటే మా యూట్యూబ్ ఆఫీస్ వాళ్ళకి మీ వివరాలు ఇస్తాం. లేదంటే ఇదే వీడియోలో నేను మా ఫోన్ నెంబర్ కూడా దాంట్లో చెప్పాను, దానికి ఫోన్ చేసినా కూడా సరిపోతుంది. అలా చేసి మీ మీ గ్రామాలకు సంబంధించిన వివరాలన్నీ కూడా మీరు తెలుసుకొని మేము పంపించిన వీడియోలు మీకు వచ్చిన మీ గ్రామ లెక్కలు వచ్చిన తర్వాత వాటన్నిటిని మీ గ్రామంలో ఉన్న అన్ని గ్రూపులకి అందరి ఫోన్లకి తెలియజేయండి. ఆ వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత మీరు మీ గ్రామ పంచాయతీల్లో లెక్కలన్నీ బయటికి తీయాలనుకున్న వాళ్ళందరూ కలిసి ప్రత్యేక గ్రామ సభ పెట్టండి, 48 గంటల ముందు చాటింపు వేయండి అని చెప్పి సెక్రటరీ గారితో మాట్లాడండి. అట్లా పట్టించుకోకపోతే మీరు ఒక ఫిర్యాదు రాసి మీరు మా గ్రామ పంచాయతీకి స్పెషల్ ప్రత్యేక గ్రామ సభ పెట్టమంటే పెట్టట్లేదు అని చెప్పి పెట్టించగలరు, మా లెక్కలు మాకు చెప్పగలరు అని చెప్పి మీరు మండల పంచాయతీ అధికారి, మండల అభివృద్ధి అధికారి, జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా కలెక్టర్ వీరి నలుగురికి దరఖాస్తు రాసి ఒకే దరఖాస్తు రాసి దాని మీద నలుగురు పేర్లు రాసి మీరు మీ ఊళ్ళో ఎంత ఎక్కువ మంది వీలుంటే అంతమంది ద్వారా దాని వాళ్ళ పేరు, వాళ్ళ సెల్ నెంబర్, వాళ్ళ సంతకం పెట్టించండి. ఎవరి సంతకం వాళ్లే ప్రజలు పెట్టాలి. అట్లా పెట్టిన తర్వాత మీరు ఆ కాపీ ఒకటి మీ దగ్గర ఉంచుకొని మిగతా ఆయా అధికారుల ఆఫీసులో ఇచ్చి ముద్రన్న మీ దగ్గర ఉన్న కాపీ మీద ముద్రించుకోండి. లేదంటే మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపి ఆ రిజిస్టర్ పోస్ట్ రసీదులు మీ దగ్గర ఉంచుకోండి. ఆ తర్వాత 10 రోజులు ఆగిన తర్వాత అయినా కూడా ఏమి చర్యలు లేకపోతే మీరు లోకాయుక్తలో ఎటువంటి లాయర్ అవసరం లేకుండానే మీరు లోకాయుక్తుల కేసు వేయచ్చు. ఈ అధికారులు ఇక్కడున్నా పోయినా, ఈ సర్పంచ్ గారు, సెక్రటరీ గారు వెళ్ళిపోయినా, రిటైర్ అయినా, ఈ పదవి పోయినా దీనికి వారు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఏరే చోటుకి వెళ్ళిపోయినా రిటైర్ అయినా కూడా వెళ్ళిపోవాల్సి ఉంటుంది, సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి అటువంటి సహకారం మా నుంచి మీకు అందిస్తాము. మీరు దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా, సమాచార హక్కు చట్టాన్ని సద్వినియోగం మాత్రమే చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ గ్రామ పంచాయతీల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో ఉన్న గ్రామ పంచాయతీల్లో జరిగింది ఏమంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పంచాయతీరాజ్ చట్టం 2018 చాలా పకడ్బందీగా ఉంది, అందులో ఇబ్బంది ఏమి. కానీ ఆ చట్టం ఎక్కడ కూడా కనీసం 80% కూడా అమలు జరగట్లేదు. రిజర్వేషన్ల ద్వారా ఎక్కడైతే మహిళలు సామాజికంగా వెనకబడ్డ తరగతుల వాళ్ళు గెలిచారో అక్కడ ఆయా గ్రామాల్లో 1-2% తప్ప అక్కడక్కడ కొంతమంది మంచి ఉద్దేశంతో వాళ్ళకి సహకరిస్తే ఆ రిజర్వేషన్లో గెలిచిన వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు తప్ప ఎక్కువ శాతం 98-99% ఆ ఊళ్ళో ఉన్న దొరబాబులు, అయ్యగారులు, బాబులు, చిన్నబాబులు, పెద్దబాబులు, అగ్ర కులంలో ధనవంతులు, ఇతర కులాల్లో ధనవంతులు, అధికార పార్టీ వాళ్ళు మాత్రమే అక్కడ పెత్తనాలు చేస్తున్నారు. కొంతమంది రిజర్వేషన్ల ద్వారా మహిళలు సామాజికంగా వెనుకబడిన తరగతుల వాళ్ళ కుటుంబాల్లో గెలిచిన వాళ్ళు, ఆ కుటుంబ సభ్యులు అక్కడ ఎవరు గెలిచినా వాళ్ళని ఎల్లయ్య, పుల్లయ్య, రాజుగారు, బాబు గారు గెలిచారని వాళ్ల ప్రచారమే జరుగుతుంది. అసలు సర్పంచులకి సర్పంచులు గెలిచినమనే పరిస్థితే తెలియదు. రెండోది, ఈ పంచాయతీరాజ్ చట్టంలో ప్రతిరోజు సర్పంచ్, ఆ గ్రామంలో ఉన్న ఉద్యోగస్తులందరూ, వివిధ రకాల డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా వచ్చి సెక్షన్ 32 ప్రకారం ఉదయం సంతకాలు పెట్టాలి. గ్రామ కార్యదర్శి గారు అదే ఊళ్ళో ఉండాలి. ఉంటున్నారా ఎక్కడైనా 1-2% మాత్రమే ఆ గ్రామంలో ఉంటున్నారు. ఆ గ్రామంలో ఆ సెక్రటరీ గారు అక్కడే ఉండకపోతే సెక్షన్ 32(1)(g) ప్రకారం ఖచ్చితంగా వాళ్ళని సస్పెండ్ చేయాలి. కాబట్టి ఇది గమనించాలి. దీంతో పాటు ఈ గ్రామాల్లో ఎక్కడ కూడా నెలకొకసారి ఖచ్చితంగా గ్రామ పంచాయతీ సమావేశం జరగాలి. గ్రామసభ ప్రతి 2 నెలలకు ఒకసారి జరగాలి. అంటే 2022 జనవరి నాటికి మొత్తం ఈ గ్రామాల్లో 18 గ్రామసభలు జరిగినాయా? ఎక్కడ జరగలేదు. ఒకవేళ గ్రామ సభలు పెట్టినట్టుగా రికార్డులు ఇంటిపై వార్డు మెంబర్ల సంతకాలు, ఇంకొక 2 సంతకాలు పెట్టి ఈ గ్రామ సభ అయిపోయిందని అంటున్నారు. కనీసం 10% అయినా ఆ గ్రామ ప్రజలు హాజరైతే అది కనీసం నడిచినట్టు లెక్క. రెండోది, రాష్ట్రం మొత్తంలో ఎక్కడ కూడా
పంచాయతీ రికార్డులలో చూస్తే ఎక్కడ సక్రమంగా రసీదులు బిల్లులు ఉండవు. ఉండకపోగా అక్కడ సిమెంట్ రోడ్లు పోసి ఈజీగా డబ్బులు కాజేస్తున్నాయి. అన్ని పంచాయతీల్లో కనపడుతున్నాయి. ఇదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పంచాయతీరాజ్ చట్టం 2018 నూటికి 100% ఎక్కడ అమలు జరగట్లేదు. ఇదే ముఖ్యమంత్రి గారు, నేను పంచాయతీ సమావేశాలకు పంచాయతీ రికార్డులు చూస్తానికి వస్తున్నాను, మీరు జాగ్రత్త అని చెప్పాడు. ఆయన చూడలేదు, వీళ్ళు జాగ్రత్త పడలేదు. రెండోది, గ్రామ కార్యదర్శులకు మేము వ్యతిరేకం కాదు. గ్రామ కార్యదర్శులు చాలా మంది వాళ్లతో మిలాఖత్ అయి కాంట్రాక్ట్ వచ్చిన పనులు కానీ ఇతర బిల్లులు కానీ కొంతమంది పంచుకుంటున్నారు. కొంతమంది వాటిని నిరాకరించినా కూడా అక్కడ వీళ్ళు కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో ఉన్నారు కాబట్టి పర్మనెంట్ కాకపోతే ఇబ్బంది అయితే అని చెప్పి వాళ్ళకి సిలిండర్ అయి తప్పుడు బిల్లులు చేస్తున్నారు. టోటల్ గా చూసినప్పుడు 30% నిధులు వాళ్ళు మింగేస్తున్నారు. గ్రామ ప్రజలకు చెప్పట్లేదు. అడిగిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, లేదంటే సామధాన పేద దండోపాయాలు ఉపయోగిస్తున్నారు. మా సమాచార హక్కు ప్రచార వేదిక ఏం చెప్తున్నదంటే, మా యొక్క బీమ్యాప్ ఇండియా ద్వారా తెలియజేస్తున్నది ఏమంటే, ఖచ్చితంగా మీరు ఆ నిధులు ఆర్టీఐ ద్వారా అడగొచ్చు, లేదా ఈ రాష్ట్రంలో ఉన్న 12,741 గ్రామ పంచాయతీల్లో ఆ లెక్కలు మొత్తం మా సమాచార హక్కు ప్రచార వేదిక దగ్గర ఉన్నాయి, మేము విడుదల చేస్తున్నాం. మా సమాచార హక్కు ప్రచార వేదిక వేటి కోసం పనిచేస్తున్నదంటే, ఇవి అవినీతి అక్రమాలు అన్యాయాలు అణచివేతలు అత్యాచారాలు అశాస్త్రీయాలు అనారోగ్యాలు అయోధకాలు అవిద్య అవమానాలు అసహనాలు అసహజాలు అరాచకాలు అగ్రకుల అహంకారాలు అబద్ధాలు అనాగరికం అర్ధరేకాలు అహాకారాలు ఆధిపత్యాలు అభద్రత ఆత్మహత్యలు ఆవేదనలు ఆక్రందనలు ఆకలిచావు. ఇటువంటి వాటికి మా బీమ్యాప్ ఇండియా బుద్ధిజం మార్క్సిజం అంబేద్కరిజం పూర్వపెరియారిజం BMAP స్పేస్ ఇండియా అని మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మా కార్యకలాపాలన్నీ కూడా తెలుస్తుంటాయి. వీటిని ఈ వీడియో చూసిన వారందరూ కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలని, మీ బంధుమిత్రులందరికీ స్నేహితులందరికీ కూడా దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాలని, ఈ వీడియోల మీద మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ తెలియజేయాలని షేర్ చేయాలని లైక్ చేయాలని కోరుతున్నాం. మా ఫోన్ నెంబర్, నా పేరు కోయిని వెంకన్న, నేను ఆర్టీఐ యాక్టివిస్ట్ని, మా సంస్థ సమాచార హక్కు ప్రచార వేదిక దానికి నేను అధ్యక్షుణ్ణి. మా ఫోన్ నెంబర్ 8985847634, ఇంకో నెంబర్ 2377023435 7902345 5 8985847634. ఈ సమాచార హక్కు చట్టాన్ని అందరూ సద్వినియోగం చేయాలని, ఎక్కువ మందికి షేర్ చేయాలని. ఇది ఈ నేను చెప్పిన ఈ 24 అంశాలు ఈ దేశంలో ఉన్నాయి కాబట్టి ఇవే ప్రజల్ని సమానత్వంగా సమసమాజం రాకుండా చేస్తున్నాయి. ఈ చర్యలే అసమానతలకి అహంకారాలకి తప్పుడు పద్ధతులకి దారితీస్తున్నాయి కాబట్టి ఈ 24 అంశాలు వ్యతిరేకంగా పోరాడితే మాత్రమే, ఇవి లేకుండా పోతే మాత్రమే భారతదేశంలో సమసమాజం ఏర్పడుద్ది అనేది మాకున్న అభిప్రాయం. ఆ బుద్ధిజం మార్క్సిజం అంబేద్కరిజం పూలే పెరియారిజం కలిపి ఒక ప్రజా ఉద్యమంగా చేసిన రోజే భారతదేశానికి పరిష్కారం చెప్పి కోరుతున్నాం. సెలవు.